ఇవాల పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా రైల్వే అభివృద్ధిపై మోదీ సర్కార్ దృష్టి సారించింది. దీనిలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. వర్చువల్ గా తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే మూడవ వందే భారత్ రైలును ప్రారంభించారు. సికింద్రాబాద్ టు విశాఖపట్నం మధ్య రెండో వందే భారత్ రైలు అందుబాటులోకి వచ్చింది. అలాగే విశాఖ టు భువనేశ్వర్ మధ్య వందే భారత్ రైలును ప్రధాని ప్రారంభించారు. అలాగే అనకాపల్లి టు ఆనందపురం 50.8 కిలోమీటర్ల 6 రైళ్ల జాతీయ రహదారిని కూడా వర్చువల్ గా జాతికి అంకితం చేశారు. దేశవ్యాప్తంగా దాదాపు 85,000 కోట్ల విలువైన పలు రైళ్ల అభివృద్ధి పనులకు ఇవాళ శ్రీకారం చుట్టారు. వందే భారత్ రైళ్లతో పాటు 55 వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ స్టాల్స్, 3 పిఎం గతిశక్తి కార్గో టెర్మినల్స్, 4 గుడ్స్ షెడ్స్, 1 పిఎం జన్ ఔషధి కేంద్రం, 2 రైల్ కోచ్ రెస్టారెంట్స్, కాజీపేట, బల్లారా, దీంతో పాటు కాజీపేట టు విజయవాడ మధ్య నిర్మిస్తున్న మూడవ లైన్లో 2 మార్గాలను 2 సెక్షన్స్ ను ప్రారంభించారు. वहां के सांसद के नेतृत्व में, वहां के मंत्री के नेतृत्व में लाखों लोग आज इस कार्यक्रम में जुड़े हैं. शायद रेलवे के इतिहास में एक साथ हिंदुस्तान के हर कोने में इतना बड़ा कार्यक्रम कभी नहीं हुआ होगा. 100 साल में पहली बार हुआ ये कार्यक्रम होगा. मैं रेलवे को भी इस भव्य आयोजन के लिए बहुत बहुत बधाई देता हूं. विकसित भारत के लिए हो रहे नव निर्माण का लगातार विस्तार हो रहा है. देश के कोने कोने में परियोजनाओं का लोकार्पण हो रहा है, नई योजनाएं शुरू.